బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో సూర్యుని సాక్షిగా, దాని ఎండ సాక్షిగా, సూర్యుణ్ణి వెంబడిస్తూ వచ్చేటప్పటి చంద్రుని సాక్షిగా, సూర్యుణ్ణి దేదీప్యమానం చేసినప్పటి పగటి సాక్షిగా, సూర్యుడును క్రమ్ముకున్నప్పటి రాత్రి సాక్షిగా, ఆకాశం సాక్షిగా, దాని అద్భుత నిర్మాణం సాక్షిగా, భూమి సాక్షిగా, దాన్ని సుగమం చేసిన ప్రక్రియ సాక్షిగా, ఆత్మ సాక్షిగా, దాన్ని తీర్చిదిద్దిన వాణి సాక్షిగా, మరి ఆయన దానికి చెడును చెడు నుంచి తప్పించుకుని మసలుకునే ప్రేరణను ఇచ్చాడు. దానిని అంతరాత్మను మనసును పరిశుద్ధపరచుకున్నవాడు సాఫల్యం పొందాడు. దాన్ని అణచిపెట్టినవాడు నష్టపోయాడు. సమూదు జాతి వారు తమ పొగరు మూలంగా వారి ప్రవక్తను ధిక్కరించారు. అప్పుడు వారిలోని ఒక పెద్ద దౌర్భాగ్యుడు వారి తలబిరుసుకోకడలకు సారథిగా నిలబడ్డాడు. మీరు దేవుని ఈ ఆడ ఒంటె విషయంలో, దాని నీళ్ల వంతు విషయంలో జాగ్రత్తగా ఉండండి అని దైవ ప్రవక్త వారిని హెచ్చరించాడు. కాని వారు మాత్రం తమ ప్రవక్త మాటలను త్రోసిపుచ్చి దాని గిట్టెలను నరికి చంపేశారు. అంతే, వారి ప్రభువు వారి దురాగతాల కారణంగా వారిపై వినాశాన్ని పంపాడు. వారందరినీ సమానం నేలమట్టం చేశాడు. దాని పరిణామాలను గురించి ఆయన ఏమాత్రం భయపడడు.